ఫ్రెండ్స్ గ్రాండ్ తెలుగు టెక్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నమస్కారం ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను మంచి యాప్ గురించి చెప్పబోతున్నాను. ఈ యాప్తో మీ ఫొటోస్ లుక్కే పూర్తిగా మార్చేయచ్చు, అది కూడా కేవలం ఒక క్లిక్తో మాత్రమే. ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి ఫోటోని చూడండి, పూర్తిగా ఈ విధంగా మార్చేయచ్చు. చూడండి ఎంత బాగుంది కదా. ఇక్కడ కేవలం ఆ ఫోటోని కాదు ఫ్రెండ్స్, చూడండి ఈ ఫోటోని కూడా ఎంత అద్భుతంగా మార్చచ్చు. చూడండి ఫ్రెండ్స్, నైట్ మోడ్లో ఎంత బాగుంది కదా ఆ ఫోటో. అలానే చూడండి ఇక్కడ డే క్లౌడ్స్ వచ్చేసినట్టుగా, ఇక్కడ చూడండి పూర్తిగా బ్లాక్ అండ్ వైట్గా ఎంత బాగుంది. ఓ మంచు పడుతున్నట్టు అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫోటోలకి ఇంత చక్కని ఫిల్టర్స్ని అతి తక్కువ టైంలో చెప్పాలంటే కేవలం ఒక క్లిక్తోనే మీరు చేయగలుగుతారు. వీడియోని పూర్తి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి మరిన్ని మంచి మంచి వీడియోలు మీకోసం చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? ముందుగా మీరు పిక్నిక్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ఒక లింక్ని మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలనుకుంటే అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా ఇవ్వండి. ఇక్కడ కెమెరా అనే ఆప్షన్ ఉంది చూసారా కింద, దీనిపైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఫోటో తీసి ఫిల్టర్ చేయొచ్చు. లేదు అంటే గ్యాలరీకి లైక్ కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు ఫొటోస్ని తీసుకోవచ్చు. పైన చూడండి ఫ్రెండ్స్, పిక్నిక్ పిక్ అని చెప్పి ఉంది 18. అలానే ఇక్కడ తీసుకున్నట్లయితే ఎన్నో ఫోటోలు ఇక్కడ ఫోల్డర్స్ అన్నీ కూడా ఉంటాయి, ఇందులోండి మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫోటోని మీకు నేను ఇందాక చూపించినది చూడండి. ఇక్కడ మనము ఇలా క్లిక్ చేస్తే చాలు, చేంజ్ అయిపోతూ ఉంటుంది కింద ఉన్న ఆప్షన్స్ని. ఇందులోండి మనం ఏది కావాలనుకుంటే అది ఇలా క్లిక్ చేసామంటే ఇమీడియట్గా చేంజ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెట్టింగ్స్ కూడా చూపిస్తుంది. క్లౌడ్ ఇక్కడ ఎక్కువ కావాలా ఆ మూమెంట్, లేకుంటే తక్కువ కావాలనేది ఇక్కడ నుండి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఈ 0 చేసినట్టయితే మనకి ఆ క్లౌడ్ అనేది లేదు. చూడండి క్లౌడ్ రావడం వల్ల ఎంత లుక్ వచ్చింది కదా మనం ఫోటోకి. ఇలానే కేవలం ఒక క్లిక్తోనే అంతా కూడా చేంజ్ అవుతుంది. ఎక్సలెంట్ కదా ఫ్రెండ్స్, ఎంత బాగుంది చూడండి. చూడండి నైట్ మోడ్, లాలా మోడ్, వావ్ ఎక్సలెంట్, అసలు సూపర్ కదా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఫోటో పైన ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు ఆప్షన్స్ లేకుండా కనిపిస్తుంది. ఎంత బాగుంది కదా, ఆహా, ఇలాంటి చోటికి వెళ్తే మైమర్చిపోవచ్చు అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒకసారి ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే యాక్చువల్ ఫోటోని చూపిస్తుంది. చూడండి వదిలేస్తే ఈ విధంగా, లాంగ్ ప్రెస్ చేస్తే కనిపిస్తుంది, తీసేస్తే ఇప్పుడు ఫిల్టర్ కనిపిస్తుంది. ఒకసారి టచ్ చేసి వదిలేసారంటే ఆప్షన్స్ అన్నీ కూడా మళ్ళీ కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం చేయాల్సిన పని ఏమాత్రమూ లేదు, కేవలం ఇక్కడ ఉండే ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడమే. ఈ లాస్ట్ ఆప్షన్ అనమాట మంచు పడేటట్టుగా కనిపించేది. చూడండి ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఆప్షన్స్ అన్నీ చూపిస్తున్నాయి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, లేదు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. మీకు ఎలా అయినా సరే దీంతో చేయొచ్చు అనమాట. అన్నీ ఓకే అయిన తర్వాత కింద బ్లూ బటన్ డౌన్ యారో చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన కనుక క్లిక్ చేసినట్లయితే సేవ్ అవుతుంది. వావ్ ఎక్సలెంట్ కదా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈనాటి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మరిన్ని చక్కని వీడియోలు చేయడానికి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీకు శుభం చేకూరాలని మనసారా దేవుణ్ణి వేడుకుంటున్నాను.